బారాసా ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డిని అరెస్ట్ చేయాలని డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే రఘునందనరావు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెంకటరామిరెడ్డి పాత్ర ఉందని మాజీ డీసీపీ రాధాకిషన్రావు స్టేట్మెంట్ ఇచ్చారని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరామిరెడ్డికి సంబంధించిన 3 కోట్లు తరలించినట్లు రాధాకిషన్ స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. అయినా వెంకటరామిరెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని డీజీపీ రవిగుప్తాను కలిసి ఫిర్యాదు చేశారు. సాక్ష్యాలున్నప్పటికీ వెంకటరామిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. వ్యక్తుల కన్ఫెషన్ పక్కన పెట్టండి, మీ ఎస్ఐ కన్ఫెషన్ ఉంది, మీ డీసీపీ టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు కన్ఫెషన్ ఉంది. వీళ్ళంతా చాలా స్పష్టంగా వెంకటరామిరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు ఇచ్చిండని, వ్యాపారస్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిండని, పోలీసు వాహనాలలో ఈ డబ్బుల్ని నియోజకవర్గాలకు పంపించిండని ఇంత మంచిగా ఎవిడెన్స్ ఉన్న తర్వాత వెంకటరామిరెడ్డిని అరెస్ట్ ఎందుకు చేస్తలేరు డీజీ గారు అని అడిగితే, దీని మీద నేను విచారణ చేస్తాను, ఇప్పుడే నా దృష్టికి వచ్చింది కదా విషయం, నేను ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటానని చెప్పి డీజీపీ గారు చెప్తారు. నేను అడుగుతున్నా మీ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని క్యాబినెట్ మీటింగ్లో బహుశా మీరేమన్నా ఎగ్జెంప్షన్ ఇచ్చిర్రా రేవంత్ రెడ్డి గారు. మీ పక్కన కూర్చునే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, ఈయన వియ్యంకుడు కాబట్టి వెంకటరామిరెడ్డిని అరెస్ట్ చేయొద్దని ఈ రాష్ట్ర క్యాబినెట్ ఏమన్నా డీజీపీ రవి గుప్తా గారికి ఆదేశాలు ఇచ్చిందా? ఇవాళ పోలీసు వాళ్ళు ఇంకా చంద్రశేఖరరావు కోసం ఎందుకు పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి? ఒక్కసారి సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు.